బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే పల్లవి ప్రశాంత్ గెలిచాక తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. విన్ అయిన రోజే అతని రెండో ముఖం చూపెట్టేస్తున్నాడు. తాజాగా ఆయన ఇంటర్వ్యూ కోసం ఓ యూట్యూబర్ వెళ్తే 10 గంటలు వెయిట్ చేయించి నేను ఇవ్వను పో అంటూ ప్రశాంత్ బూతులు తిట్టారంట. దీంతో ఆ సదర్ యూట్యూబర్ మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గత సీజన్స్ కంటే డిఫరెంట్ గా సాగింది. అంతేకాదు, ఈసారి ఉల్టా పుల్టా అంటూ షాకులు ట్విస్టుల మధ్య 105 రోజుల పాటు సాగిన ఈ షో డిసెంబర్ 17వ తేదీన ముగిసింది. ఇక ఆ రోజున బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ ఓ కామన్ మ్యాన్ రైతు బిడ్డ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రన్నర్ అప్ గా అమర్దీప్ చౌదరి నిలిచాడు. ఇక శివాజీ టైటిల్ విన్నర్ అవ్వాల్సింది కానీ 3వ స్థానంలో ఉండిపోయాడు. ఆ విషయం పక్కన పెడితే విజేత అయ్యాక ప్రశాంత్ అసలు రూపం బయటకు వచ్చింది. అతను ఫ్యాన్స్ చేసిన అరాచకం అంతా ఇంత కాదు. అమర్దీప్ ఫ్యామిలీపై గీతూ అశ్విని కార్లపై దాడి చేశారు. అంతేకాదు, టీఎస్ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేశారు. అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. ఇక దీనిపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై అతనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయంపై తనకు సంబంధం లేదని, ఎవరో చేసిన దానికి నన్ను ఎలా బ్లేమ్ చేస్తారని పల్లవి ప్రశాంత్ చెప్పుకొస్తున్నాడు. ఇక విజేతగా నిలిచిన తర్వాత మామూలుగా యూట్యూబర్స్ ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. అలా ఓ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళాడు. ఇక ఇంటర్వ్యూకు దాదాపు 10 గంటలు వెయిట్ చేయించిన తర్వాత లోపలికి పిలిచారంట. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వాలని సదరు యూట్యూబర్ రిక్వెస్ట్ చేస్తే నాకేమిస్తావంటూ ప్రశ్నించాడు ప్రశాంత్. రైతుల పేరు చెప్పుకొని గెలిచావు కదా, రైతుల కోసం ఇంటర్వ్యూ ఇవ్వాలని సదరు యూట్యూబర్ అడిగితే పల్లవి ప్రశాంత్ బూతులతో రెచ్చిపోయాడంట. దీంతో ఆ యూట్యూబర్ అర్ధరాత్రి మళ్ళీ ఇంటికి బయలుదేరాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఆ యూట్యూబర్ నెటిజన్స్ తో పంచుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ఇలా దారుణంగా బిహేవ్ చేశాడని స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.